సీనియర్ నేతకు హస్తం పార్టీ నేతలు మరోసారి హ్యాండ్ ఇచ్చారా? గతంలో రెండు సార్లు స్వల్ప మెజారిటీతో ఓడిన ఆయనకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న టికెట్ దక్కలేదా? ఎమ్మెల్సీ సీట్ల భర్తీలోనూ ఆయనకు మొండి చేయి చూపించారా? ప్రాధాన్యత ఇస్తామన్న నేతలే పక్కన పెట్టారా? ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటా, ఎమ్మెల్సీ స్థానాల్లోనూ అవకాశం దక్కలేదా? ఇంతకీ ఎవరా సీనియర్ కాంగ్రెస్ నేత? అద్దంకి దయాకర్ కి హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, గవర్నర్ కోటా, ఎమ్మెల్సీ పదవుల్లో మొండి చేయి. అసంతృప్తిగా అద్దంకి అనుచరులు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోలేకపోయిన దయాకర్ కాంగ్రెస్ ప్రకటించిన ఎమ్మెల్సీ జాబితాలోనూ చోటు దక్కించుకోలేకపోయారు. దీంతో అద్దంకి నిరాశలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పార్టీ కోసమే పనిచేస్తున్న సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన లోపాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ పార్టీ వాణిని ప్రజల్లోకి తీసుకెళ్లారు. 2014లో తుంగతుర్తి అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి గాదర్ కిషోర్ కుమార్ పై స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం 2018 ఎన్నికల్లోనూ గాదర్ కిషోర్ కుమార్ చేతిలో ఓడిపోయారు. అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మొన్నటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషంలో టికెట్ మిస్ అయింది. గులాబీ పార్టీ నుంచి వచ్చిన మందుల సామీలు మాత్రం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి కాంగ్రెస్ విజయం కోసం రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అద్దంకి దయాకర్ టికెట్ త్యాగం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీగా గెలిపించుకుంటామని అప్పటి టీపీసీసీ ప్రెసిడెంట్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు స్వయంగా ప్రకటించారు. అందరూ మొదటి దఫాలోనే అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ సీటు దక్కడం కన్ఫర్మ్ అని చర్చించుకున్నారు. సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఢిల్లీ ఏఐసిసికి వెళ్లిన జాబితాలో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట పేర్లు మాత్రమే ఉండగా ఏఐసిసి ప్రకటించిన లిస్టులో అనూహ్యంగా అద్దంకి ప్లేస్లో మహేష్ కుమార్ గౌడ్ పేరు దర్శనమివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరోసారి అవకాశం చేతికి చిక్కినట్లే చిక్కి దూరం కావడంతో అద్దంకి దయాకర్ సహా ఆయన అనుచరులు, పార్టీలోని మిత్రులు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే అద్దంకి దయాకర్ ను వచ్చే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్ల భర్తీలోనైనా అవకాశం దక్కకపోదా అని ఎదురు చూసినప్పటికీ మొండి చేయి ఎదురైంది. దీంతో వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంటు సీటు నుంచి బరిలోకి దింపడమా లేదా ఇతర ప్రత్యామ్నాయాలపై ఏఐసీసీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అద్దంకి అనుచరులు, పార్టీలోని మిత్రులు మాత్రం మొదటి దఫా ఎమ్మెల్సీ సీట్ల భర్తీలోనే అవకాశం ఇస్తామని హామీనిచ్చి చేతులెత్తేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో రెండు పర్యాయాలు తుంగతుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారని, ఆ సానుభూతి సహా కాంగ్రెస్ వేవుతో గెలిచే ఛాన్స్ ఉన్నప్పటికీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ టికెట్ ఇవ్వకుండా మోసం చేశారంటూ రాష్ట్ర కేంద్ర నాయకత్వాలపై అద్దంకి మండిపడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట మినహా మిగిలిన 11 అసెంబ్లీ సీట్లు హస్తం పార్టీ ఖాతాలో పడ్డాయి. అప్పుడు తుంగతుర్తి సీటిచ్చుంటే తప్పకుండా గెలిచేవాడినని అద్దంకి దయాకర్ సైతం పలుమార్లు సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద చేసిన వ్యాఖ్యలే తుంగతుర్తి సీటు దక్కకుండా చేశారనే వాదనలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం సమయంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వెంటే ఉంటూ దాదాపు అన్ని బహిరంగ సభల్లోనూ అద్దంకి దయాకర్ పాల్గొన్నారు. ప్రతి సభలోనూ అద్దంకి దయాకర్ తన సీటు త్యాగం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి దఫా ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్ కు ప్రాధాన్యత ఉంటుందంటూ రేవంత్ చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ తో పాటు ఏఐసీసీ పెద్దలు సైతం అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ సీటు ఇవ్వడానికి సుముఖంగానే ఉన్నారన్న వార్తల నేపథ్యంలో చివరి నిమిషంలో జాబితాలో చేసిన మార్పులు చేర్పుల మీద తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనూ హాట్ హాట్ గా చర్చ జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే అద్దంకి దయాకర్ కు న్యాయం జరుగుతుందని, వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంటు సీట్ నుంచి పోటీ చేయబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈసారైనా అద్దంకి దయాకర్ ను అదృష్టం వరిస్తుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.